హైదరాబాద్ రాయదుర్గంలో ఓ మందుబాబు బీభత్సం సృష్టించాడు. నిజాంపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి క్రాంతి కుమార్ యాదవ్ మధ్యమతిలో కారు నడిపి కనిపించిన ప్రతి వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పిస్తా హౌస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారును వెంబడించిన స్థానికులు మల్కన్ చెరువు ఫ్లైఓవర్ పై కారును అడ్డగించారు. డ్రైవింగ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రాంతి కుమార్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్రాంతి కుమార్ యాదవ్ కు పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ చేయగా 550% వచ్చిందని సమాచారం. క్రాంతి కుమార్ 4 బైక్లు ఆటోలు కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతి చెందిన వ్యక్తి 25 సంవత్సరాల యువకుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, లక్ష్మి, నిన్న రాత్రి మద్యం మత్తులో కారు బీభత్సం ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా 9 మందికి పైగా తీవ్ర గాయాలపడిన ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీస్ పరిధిలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా ఉన్న పిస్తా హౌజ్ రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి మీద నుంచి అతివేగంగా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో క్రాంతి కుమార్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇక సుమారుగా 2 కిలోమీటర్ల పైగా రోడ్డు మీద ఉన్న మనుషులతో పాటు, రోడ్డు మీద పక్కన నడుచున్న ఫుట్పాత్ మీద నడుస్తున్న మనుషులతో పాటు కూడా ఆటోలను, 2 వీలర్స్ కారును కూడా ఢీ కొట్టుకుంటూ క్రాంతి కుమార్ నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వెళ్ళడం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ క్రాంతి కుమార్ కారు బలంగా ఢీ కొట్టడంతో కూడా ఆ వ్యక్తి తీవ్ర గాయాలపై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా వచ్చేదినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పలువురు సంబంధించి కూడా తీవ్ర గాయాలపడ్డారు. వెంటనే స్థానికులు అతివేగంగా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో రోడ్డు మీద వెళ్తున్న వారిని, గుద్దుకుంటూ వెళ్తున్న వారిని వెంబడించి అతడి కారును కూడా ట్రేస్ చేసి మల్కం చెరువు ఫ్లైఓవర్ మీద క్రాంతి కుమార్ కారును కూడా పట్టుకోవడం జరిగింది. ఇక మద్యం మత్తులోనే కూడా పూర్తిగా ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు మల్కం చెరువు బ్రిడ్జ్ మీద చేరుకొని కారుతో పాటు క్రాంతి కుమార్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అప్పటికే ఆల్కహాల్ టెస్ట్ చేయగా 500 పైగా అతడికి సంబంధించిన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తున్నారు. ఇక సిసిటివి ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కిరణ్.